శ్రీనివాసుడు స్వయంభూగా కొలువై ఉన్న సప్తగిరులను మంచు దుప్పటి కమ్మేసింది. ఒకవైపు తొలకరి జల్లులు, మరోవైపు పొగమంచుతో ఏడుకొండలపై వాతావరణం పూర్తిగా మారిపోయింది. తిరుమలలోని ఈ వాతావరణం ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదపరుస్తూ ఉండగా వాహనదారులను మాత్రం ఇబ్బందులకు గురి చేస్తోంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కొండపై వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సప్తగిరులపై కురుస్తున్న చిరుజల్లులకు తిరుమలతో పాటు ఘాట్ రోడ్లను దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. దీంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన భక్తులను వింత వాతావరణం మంత్రముగ్ధులను చేస్తోంది. చిరుజల్లుల్లో తడుస్తూనే భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తిరుమలలోని పొగమంచు భక్తులను కరవిందు చేస్తుండగా ఘాట్ రోడ్లలో మాత్రం భక్తులను ఇబ్బందులకు గురిచేస్తోంది. మొదటి రెండవ ఘాట్ రోడ్డును పొగమంచు పూర్తిగా కమ్మేసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు పూర్తిగా మంచుతో నిండిపోవడంతో వాహనాల్లో ప్రయాణించలేక నడుచుకుంటూ క్యూ కాంప్లెక్స్ కు వెళుతున్నారు. మరోవైపు వాతావరణంలో ఏర్పడిన మార్పుతో తిరుమలలో చలి తీవ్రత కూడా విపరీతంగా పెరిగిపోయింది. చల్లగాలులకు తోడు తొలకరి జల్లులు కురుస్తూ ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో చిన్నపిల్లలు, కుటుంబ సభ్యులు, వృద్ధులు గదులకే పరిమితమవుతున్నారు. మొత్తంగా ఈ వాతావరణంలో కొందరు ఎంజాయ్ చేస్తుండగా మరికొందరు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.